Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుపై అచ్చెన్నాయుడు అసంతృప్తి. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు అలక వహించినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకు చంద్రబాబు వైఖరే కారణమనే వాదన వినిపిస్తోంది. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడును చంద్రబాబు ఎంపిక చేశారని, పార్టీలో చాలామంది సీనియర్ నేతలు ఆయన వైపు మొగ్గు చూపారని ఇటీవల ప్రచారం జరిగింది. అచ్చెన్నాయుడు పేరును 27 సెప్టెంబర్ ప్రకటిస్తారని భావించారు. అయితే అందుకు ఒక్కరోజు ముందు సడన్గా మరో పేరు తెరపైకి వచ్చింది. నెల్లూరు జిల్లాకు చెందిన మరో బీసీ నేత బేద రవిచంద్ర యాదవ్ పేరును కూడా కొందరు ప్రతిపాదించారని, దీంతో చంద్రబాబు డైలమాలో పడ్డారని సమాచారం. దీనిపై అచ్చెన్నాయుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. పార్టీలో మెజారిటీ వర్గం తనకు పార్టీ పగ్గాలు అప్పగించిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు ఇంకా ఆలోచించడం అచ్చెన్నాయుడు అలకకు కారణంగా తెలుస్తోంది. సెప్టెంబర్ 27వ తేదీన పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులను ప్రకటించారు చంద్రబాబు. అది జరిగిన 3 రోజుల తర్వాత కూడా ఇప్పటికీ తన పేరును ప్రకటించకపోవడంతో అచ్చెన్నాయుడు ఇంకా ఎదురుచూపులు చూస్తున్నారు. అచ్చెన్నాయుడు, బేద రవిచంద్ర యాదవ్ ఇద్దరు బీసీ సామాజిక వర్గాలకు చెందిన నేతలే. ఒకరు ఉత్తరాంధ్ర జిల్లాకు చెందినవారు, మరొకరు దక్షిణ కోస్తాకు చెందిన నేత. అచ్చెన్నాయుడు ప్రస్తుతం టీడీపీ శాసనసభాపక్ష ఉపనేతగా కూడా ఉన్నారు. రవిచంద్ర యాదవ్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అయితే ఇటీవల అచ్చెన్నాయుడు మీద ఈఎస్ఐ కేసు నమోదైంది. ఆయన్ను ఏసీబీ అరెస్ట్ చేసింది. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరిన అచ్చెన్నాయుడు దాదాపు 2 నెలల తర్వాత ఆసుపత్రి నుంచి రిలీజ్ అయ్యారు. ఈఎస్ఐ స్కామ్లో అచ్చెన్నాయుడును ఏపీ ఏసీబీ అరెస్ట్ చేస్తే తర్వాత పరిస్థితి ఏంటనే దిశగా చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఏపీ టీడీపీకి మరో వర్కింగ్ ప్రెసిడెంట్ను నియమించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఏపీలో వైసీపీ ప్రభుత్వం మీద అచ్చెన్నాయుడు తన వాయిస్ బలంగా వినిపిస్తున్నారు. వైఎస్ జగన్ సర్కార్ మీద దూకుడుగా ఉంటారు. జగన్ మీద అవినీతి ఆరోపణలను కూడా అచ్చెన్నాయుడు బలంగా వినిపిస్తారు. మరోవైపు టీడీపీలో పనిభారం దృష్ట్యా ప్రధాన కార్యదర్శులు మరికొందరు కూడా ఉండబోతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి అనేక పేర్లు పరిశీలనకు వచ్చినా చివరకు అచ్చెన్నాయుడు పేరుకే సీనియర్లు ఆమోదముద్ర వేసినట్లు తెలిసింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడును నియమిస్తే బీసీల్లో కోల్పోయిన పట్టును మళ్లీ సాధించవచ్చునని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ప్రస్తుత ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు కూడా వీలైనంత త్వరగా పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నారు. అచ్చెన్నాయుడు 2009 ఎన్నికల్లో టెక్కలి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో టెక్కలి నుంచి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు. బేద రవిచంద్ర యాదవ్ నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా, టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటారు.